దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. అమ్మలారా, ఏలారా, అందరూ బాగున్నారా? చాలా సంతోషం. ఏం బాగుంటామో ఏమో కానీ పర్వాలేదు అనుకుంటుంటే లాక్డౌన్ పెంచుకుంటా వెళ్తున్నాడయ్యా. మీరు మాత్రం బాగానే చెబుతున్నారు, టీవీలో కూర్చుని అంటున్నారా? అమ్మా, మీకంటే ఎక్కువ బాధ నాకే ఉందమ్మా. మిమ్మల్ని చూసి చానాళ్ళైంది. ఆరాధనలు అందరూ కలుసుకుని మాట్లాడాలని, అందరం కలిసి ఆరాధన చేయాలని చాలా ఆశగా ఉంది, చాలా బాధగా కూడా ఉంది. అందరం కలిసి చక్కగా ఆరాధన చేసుకునేవాళ్ళం, అలాగే మీరు చర్చికి వెళ్ళేవాళ్ళు, మా చర్చి నెంబర్సు అందరూ కలిసి ఉండవలసిన పరిస్థితుల్లో ఈ రకంగా లాక్డౌన్ అని చెప్పి మొత్తానికి మన సేఫ్టీ కోసమే కాబట్టి ఇవన్నీ మీరు గమనిస్తూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చాలామంది ఇంట్లో ఉండి మేలు పొందుతున్నారు, చాలామంది ఫోన్లు కత్తుకుపోతున్నారు, చాలామంది టీవీలు కత్తుకుపోతున్నారు, కొంతమంది అచ్చంగిళ్ళాలు, కొంతమంది పేకాటలు, ఏ రకరకాల వ్యాపకాలు ఉన్నారు. మీరు మంచివాళ్ళు అమ్మా, టీవీ ముందు కూర్చుని ఆ ఫోన్ ముందు కూర్చుని యూట్యూబ్లో చక్కగా మీరు వింటున్నారు, పలాన్ తిమ్మోతి గారు వస్తున్నారు అని చక్కగా ఎదురు చూస్తున్నటువంటి విధానంలో మీ గురించి, మీరు చేస్తున్న సబ్స్క్రైబుల గురించి, లైకుల గురించి, చాలామందికి మీరు చెప్పుచున్న విధానాన్ని బట్టి చూడమని, యూట్యూబ్ ఛానల్ చూడమని చెప్పుచున్న విధానాన్ని బట్టి మీ అందరికీ నిండు వందనాలు. మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు చాలామందికి చెప్తున్నందుకే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను, చక్కగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఇంకా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి, ఆ బెల్ బటను, ఆ సింబల్ నొక్కండి, తప్పకుండా అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి, చక్కగా చూడండి, మేలు పొందండి. ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుందాం. దానికి ముందుగా చిన్న వాక్యం చదువుదాం, చూడండి. ఎబ్రీయుల రాసిన పత్రిక 11:1 చదువుతున్నాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. టీవీ ముందు కూర్చుని అయ్యా ఈరోజు కూడా చక్కగా వాక్యం వినుచున్న ఈ బిడలను దీవించి, యూట్యూబ్లో వాక్యం చూస్తున్న ఈ బిడలను దీవించి, అనేక రెట్లు బిడలకు ప్రతిఫలం ఇచ్చి, ఈరోజు కూడా నీ బిడలతో మీరు మాట్లాడి మరి కుటుంబంలో సంతోషము, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చి మీరే మహిమ పొందమని చెప్పుచున్న నాన్ను అభిషేకించి పరిశుద్ధపరిచి నువ్వు చెప్పమన్న మాటలు నీ బిడలకు చెప్పడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మన అంశం ఏంటంటే, మూడు వీలు నీవు కలిగి ఉంటే నీకు తిరిగే లేదు. అమ్మో, నాకు తిరుగులేదు అనుకుంటున్నారా? చాలా ఆ తిరుగు లేకుండా మీకు ఈ లోకములో పరలోకములో కూడా తిరుగులేని వీరులుగా మీరు తయారు చేయాలని నా ఆశ. మనం బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం కాదమ్మా, అందరిలాగా జీవించడం వేరు, మనోమనంగా బ్రతకటం వేరు. మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, మనకంటూ ఒక సపరేషన్ ఉండాలి, మనకంటూ ఒక విలువ ఉండాలి. మనుషులు బతుకుతున్నారు, మనుషులందరూ బతుకుతున్నారు, మనము బతుకుతున్నాం, కానీ మనం ఒక ప్రత్యేకమైన రీతిలో బ్రతకాలని నా ఆశ. ప్రియమైన దేవుని బిడలారా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ దేశమైనా, ఏ మతమైనా, మనిషికి ఒక అనే ఒక ప్రత్యేకత ఉండాలి. మనం బ్రతకాలి, మన ద్వారా ఇతరులను బ్రతికించాలి, అది నా పాలసీ. మనం బ్రతుకుతూ, మనం తింటూ, మనం సంతోషిస్తూ ఇతరులను సంతోషపెట్టేదే నిజమైన జీవితం. మనం ఏడుస్తూ ఇతరులను ఏడిపించేది జీవితం కాదు, అవి జంతువులు చేస్తాయి. మనం నవ్వుతూ ఉండాలి, ఇతరులను నవ్వించాలి. హల్లెలూయా. కాబట్టి అలాంటి లైఫ్ మనకు కావాలంటే మూడు వీలు మనకు అవసరమే. ఏంటో ఆ వీలు చెప్పమంటారా వద్దంటారా? చెప్పమంటే చెప్తా, నాకు ఒక సపరేట్ జీవితం కావాలండి, నేను కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని ఆశపడుతున్నాను, నన్ను ఎవరు లెక్క చేయట్లేదు, నన్ను ఎవరు ఖాతరు చేయట్లేదు, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు, అలాంటి ఒక ప్రత్యేకమైన జీవితం నాకు కావాలి అని కనుక నువ్వు ఆశపడితే, ప్రియమైన దేవుని బిడలారా, మొదటి వి ఏంటో తెలుసా? విశ్వాసము. ఇది
ఒక మనిషికి కావాల్సింది విశ్వాసం. విశ్వాసం అన్నది నేను చదివాను. విశ్వాసం అంటే ఏంటో దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. ఈ మొదటి వచనములో హెబ్రీ 11 మొదటి వచనములో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అనేది ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. దేనికోసమైతే మనం ఎదురు చూస్తామో దాని యొక్క నిజ స్వరూపం మనం పొందుకోవాలి అని అంటే దాని ముందు నమ్మాలి. మనం బిడ్డలను స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు చదువుకొని మంచి ప్రయోజకులు అవుతారని నమ్మి జాయిన్ చేస్తున్నా? వీడు మొఖంలే టైం పాస్ కోసం జాయిన్ చేస్తున్నాను అని జాయిన్ చేస్తున్నావు. నువ్వు నిజంగా నీ బిడ్డలను నమ్మితేనే నమ్మేని స్కూల్లో జాయిన్ చేస్తున్నావు. అలాగే మనం ఏదైనా ఉద్యోగంలో చేరినా, మనం ఏదైనా అన్నం వండుకున్నా, అన్నం తిన్నా, అన్నం తింటే అడుపు నిండుద్ది అనే మనసుతోనే మనం తింటున్నామా? అన్నం కాదండి, టిఫిన్ తినండి, ఇంకోటి తినండి, ఇంకోటి తినండి, మనకు నీరసం తగ్గుద్ది, కడుపు నిండుద్ది అని విశ్వాసంతో తింటున్నాం. అది ఆకలి అనేది మనకు కనపడదు. తినడం తినటం ఆకలి తీరుతుంది. కాబట్టి ఆ విశ్వాసం లేకపోతే మనం తినలేము. తిన్నా ఏంది, ఏం వస్తుందిలే అనుకుంటే మనం ఏం చేయలేం. అలాగే విశ్వాసం అనేది ఒక క్రైస్తవ జీవితంలో అనే కాదు, మామూలు జీవితంలో కూడా నమ్మకం విశ్వాసం ఈ రెండు దగ్గర దగ్గర పదాలు. భర్త భార్యను నమ్మితే, భార్య భర్తను నమ్మితే చాలా అన్యోన్యమైన కుటుంబంగా కుటుంబం ఉంటుంది. బిడ్డల తల్లిదండ్రులను నమ్మిన, తల్లిదండ్రులు బిడ్డలను నమ్మిన చాలా అన్యోన్యంగా కుటుంబంగా ఉంటుంది. దాన్ని విశ్వాసం అనేది మనకు చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట మనం దేవుడు ఉన్నాడు అని నమ్మాలి. ఎందుకంటే ఏది కూడా దేవుడు లేకుండా లేదు. మనం కూర వండితేనే కూర అవుద్ది, కూరగాయలు అక్కడ పెడితే కూర అవుద్దా? అవ్వదు కదా. మనం అట్లు వేసుకుంటేనే అట్లు వస్తాయి. అట్టు పిండి అక్కడ ఉంటే అట్టు అయిపోద్దా? అవ్వదు కదా. ఏదైనా మనం చేస్తేనే ఆ పిండి ఆ పప్పు నానబెట్టి ఆ రుబ్బితేనే పిండి అవుద్ది. ఆ పిండిని అట్లు వేస్తేనే అట్లు అవుద్ది, చేస్తేనే అవుద్ది. అంతే. అలాగే ఈ భూమి కూడా, ఆకాశం కూడా ఎవరో ఒకళ్ళ చేత చేయబడింది. అది మానవుల సాధ్యం కాదు, అది దయ్యాలకు సాధ్యం కాదు, అది దేవునికే సాధ్యం. ఆ దేవుణ్ణి మనం నమ్మాలి. శూన్యములో నుండి సృష్టించిన సృష్టికర్త ఆయనే దేవుడు. నేనే శూన్యంలో నుండి భూమిని సృష్టించాను అని చెప్పి సృష్టి యావత్తు స్టార్టింగ్లో ఏముందో, తర్వాత ఇప్పుడు ఎలాగుందో అన్నీ కూడా ఆరు రోజులు ఈ క్రియేషన్ చేసినటువంటి దేవుణ్ణి నేనే అని చెప్పిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మనం ఆరాధిస్తున్న నజరయుడైన యేసు. కాబట్టి ఈ విధంగా ఎవరు చెప్పలేదు, నేనే భూమిని సృష్టించాను, నేనే చంద్రుణ్ణి సూర్యుడిని సృష్టించాను, నేనే ఆకాశాన్ని నక్షత్రాలను సృష్టించాను అని ఎవరు చెప్పలేదు. కాబట్టి కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని దేవుళ్ళుగా చేసేస్తున్నాం. అది మన అజ్ఞానం అనే చెప్పాలి. కాబట్టి మనం నిజ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని మనం ముందు విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు కనపడ్డు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ ఒక పిల్లవాడిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ పిల్లవాడు చాలా దైవభక్తి కలిగిన వాడు, చదువుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటాడు, దేవుడు ఉన్నాడు అని నమ్మినటువంటి పిల్లవాడు చాలా భక్తిగా ఉన్నాడు. దేవుడు నమ్మిన పిల్లలు చాలా భక్తిగా ఉంటారు, చాలా విధేయతగా ఉంటారు, ప్రార్థన చేసుకుంటారు, పనికి మాలిన పిల్లలతో కలవరు, ఒక సపరేట్గా వాళ్ళ జీవితం ఉంటుంది. దేవుని నమ్మిన వారు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వారి జీవితం ఒక సపరేషన్లో ఉంటుందని జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సపరేషన్ జీవితంలో ఆ పిల్లవాడిని పిలిచి అడుగుతాడు, ఏమయ్యా దేవుడు దేవుడు అంటున్నావు ఏంటి అని చెప్పి ఒక ప్రశ్న వేస్తాం, సమాధానం చెప్తావా అన్నాడు. ఏంటో చెప్పండి ఆ మాస్టారు అని పిల్లవాడు అంటే, ఆ మాస్టారు పిల్లవాడిని అడుగుతున్నాడు, ఎరా అదిగో ఆ ఫ్యాన్ ఉందా అన్నాడు. ఉందండి, ఉంది సార్ అన్నాడు. ఆ ఫ్యాను ఉంది కాబట్టి
కనపడుతుంది అన్నాడు. అవును సార్ ఉంది కాబట్టి కనపడుతుంది. అరే ఆ చెట్టు ఉందా అన్నాడు. ఆ వంద సార్ ఆ చెట్టు ఉంది కాబట్టి కనపడుతుంది. అవును సార్ ఉంది కనపడుతుంది. అరే ఆ అవును సార్ అరే ఆ తలుపు ఉందా అన్నాడు. ఆ వంద సార్ ఆ తలుపు ఉంది కాబట్టి కనపడుతుందరా అన్నాడు. అలాగే దేవుడు ఎక్కడున్నాడు చూపిరా అంటే దేవుడు కనపడ్డ సార్ అంటే ఉంటే కనపడదే ఉందని చెప్తున్నాం. కానీ దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడు లేడురా అన్నాడు. అప్పుడు మాస్టర్తో అన్నాడు, సార్ సార్ నేను కూడా రెండు మూడు ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి సార్ అన్నాడు. ఓకే అడుక్కోరా చెప్తాను అన్నాడు. సార్ మీకు ముక్కు ఉందా అన్నాడు. ఓ ముక్కుదే కోటేరు ముక్కు, చక్కగా మా తాతగారు ముక్కు నాకు వచ్చింది అన్నాడు. సార్ మీకు ముక్కు ఉంది కాబట్టి కనపడింది సార్ అన్నాడు. సార్ మీకు జుట్టు ఉందా అన్నాడు. ఇదిగోరా రింగు రింగు రేరు, జుట్టు ఫుల్గా ఉంది, జుట్టు లేపడం ఏంట్రా అన్నాడు. జుట్టు ఉంది కాబట్టి మీకు ఆ జుట్టు ఉంది సార్ అన్నాడు. అరే మెదడు యొక్క మీకు మెదడు చూపించండి సార్ అన్నాడు. అరే మెదడు ఎట్ట కనపడుద్దరా, అది లోపల ఉంటే కనపడదురా అది అన్నాడు. సార్ మీకు ముక్కు ఉంది కాబట్టి కనపడింది, జుట్టు ఉంది కాబట్టి కనపడింది, మీకు మెదడు లేదు కనపడతలేదు కాబట్టి మీకు బుర్ర తక్కువ సార్, మీకు మెదడు లేదు సార్ అన్నాడు. ఆ కంగు తిన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే కొన్ని కొన్ని సార్లు మనం కూడా ఆ దేవుని సన్నిధిలో దేవుడు లేడు, అది లేదు ఇది లేదు అంటూ ఉంటాం. దయచేసి నమ్మండి, దేవుడు లేకుండా సృష్టి లేదు, దేవుడు లేకుండా ఏమీ లేదు. కాబట్టి విశ్వాసం అనేది నీకు ఉండాలి. మాకెంత తెలివి గల వాళ్ళమైనా, ఎంత జ్ఞానం కలిగిన వాళ్ళమైనా, ఎంత ఆరోగ్యం గల వాళ్ళమైనా, ఎంత అందగాళ్ళమైనా, దేవుడు అనేది మనకు సహాయం చేస్తేనే మనం క్షేమంగా ఈ భూలోకంలో ఉండగలం అనేది నమ్మాలి. ఆ నమ్మితే నీకు మిగతా కూడా వస్తాయి. మొదటివి చెప్పాను, వి విశ్వాసం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. యాకోబు దేవుణ్ణి నమ్మాడు, అద్భుత కార్యములు అతని పట్ల చేశాడు. అబ్రహాము ఆ దేవుని ఎంతగా నమ్మాడు అంటే రాబో బహుమానాన్ని చనిపోయినటువంటి కుమారుని తిరిగి ఇవ్వగలడు అనే విశ్వాసంతో తన బిడ్డను కూడా బలి ఇవ్వడానికి వెనుతిరగకుండా దేవుణ్ణి నమ్మాడు. దేవుడు ఎప్పుడు మన జీవితానికి తక్కువ చేయడు అనే ఉద్దేశంతో దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అబ్రహాము ఆ విధంగా ముందుకు వేశాడు. యాకోబు ఇస్సాకులు కూడా దేవుణ్ణి నమ్మి అద్భుతమైనటువంటి ఆ స్థితిని వారు సంపాదించుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉంటే దేవుని శక్తిని పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటాం, సంతోషాన్ని పొందుకుంటాం, తృప్తిగా జీవిస్తాం. కాబట్టి మనకు కావాల్సింది మొదటిది విశ్వాసం. రెండో వి ఏంటో చెప్పన ప్రియమైన దేవుని బిడలారా, విధేయత. రెండో విధేయత. మొదటి విశ్వాసం ఉంటేనే విధేయుడిగా నువ్వు జీవించగలవు. విధేయత అనేది మానవ జీవితానికి చాలా ప్రాముఖ్యత. విధేయత అవిధేయత. విధేయత అంటే దేవుని మాట వినడం, విధేయత అంటే దేవుడు హెచ్చరిక చేసినప్పుడు లోబడడం, విధేయత అంటే ఇది వద్దు అన్నప్పుడు మానేయడం. చిన్నపిల్లలు మట్టి తింటాక బయలుదేరి వెళ్తారు, బయలుదేరి మట్టి గీక్కుని గోళ్ళ గీకుతారు, అవి గీకుతారు, తింటా ఉంటే వద్దురా బాబు అని చెప్పినప్పుడు ఆ చిన్నపిల్లడు విన్నాడు, విని తినకుండా ఉంటే అది విధేయత, వినకుండా ఇంకా గీక్కుని తింటా ఉంటే అది అవిధేయత. చూస్తాడు పెద్దలుగా తల్లిదండ్రులు, ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, మూడోసారి ఈపి విమానం మోతెక్కిస్తారు. కాబట్టి అవిధేయులుగా మనం ఉండకూడదు. దేవుని మాట వినాలి. దేవుడు వెళ్ళొద్దు అనే చోటకి వెళ్ళకూడదు. దావీదు మనకి చాలా ఇందులో ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళమంటావా, పలానాలు కలవమంటావా, వద్దంటావా? దేవుడు వద్దు అంటే ఆగిపోయేవాడు, వెళ్ళు అంటే వెళ్ళేవాడు, జయం వచ్చేది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి ఇష్టం కాదు, మన ఇష్టమే. మనకి మెదడుకి ఏది నచ్చితే, మన కంటికి ఏది నచ్చితే, మన మనసుకి ఏది నచ్చితే దేవుడికి నచ్చినట్టే అని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. దేవుని చిత్తం కాంది
దేవుడికి ఇష్టం లేనిది మనం చేస్తాం అది అవిధేయత అవుతుంది నీకు ఇష్టమైందే దేవుడు వద్దన్నాడు అనుకో అది విధేయత అవుతుంది నీ స్నేహితుడు నీకు ఇష్టమైన వాడే దేవుడు నీకు వద్దు అతనితో స్నేహం వద్దు ఆమెతో స్నేహం వద్దు అని చెప్పాడు అనుకో అప్పుడు నీ కష్టంగా ఉంటది అయినా సరే ఆ స్నేహం కొనసాగించావనుకో అయినా సరే ఆ ఫ్రెండ్షిప్ ని కొనసాగించావనుకో నష్టం వస్తది అయ్యో ఇలా అనుకోలేదే చాలా ప్రాణ స్నేహితుడే చాలా నమ్మేనే నమ్మి సర్వస్వం ఇచ్చానే ఇలా చేసాడే ఇలా చేసిందే అని చెప్పి అప్సెట్ అవుతాం అదే దేవుడు చెప్పినట్లుగా ను చేసి ఇదిగో ఈ పెళ్లి చేసుకో ఇదిగో ఈ పని చెయ్యి ఇదిగో ఈ ఇల్లు కట్టు ఇదిగో ఈ స్థలం కొను వలగ ఆగు ఇది వద్దు ఆ ఇల్లు అందంగా ఉన్నా తక్కువ రేటుకు వచ్చినా నువ్వు వెళ్ళొద్దు ఆ పిల్లోడు అందంగా ఉన్నా ఆ పిల్ల అందంగా ఉన్నా ఆ కట్నం లేకుండా చేసుకుంటానన్నా నువ్వు వెళ్ళొద్దు అని దేవుడు చెప్తే ఆగిపో అంతేగాని కట్నం తక్కువ అయిపోయింది కట్నం లేకుండా చేసుకుంటానన్న ముందుకు అడుగు వేస్తే ఆ తర్వాత నష్టాలు చూడవలసి వస్తుంది కానీ దేవుడు చెప్పింది కాస్త ముందు నష్టంగా కనిపించిన కష్టంగా కనిపించిన ఆ తదుపరి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నిన్ను దీవిస్తాడు ఆ విధంగా చేసి దావీదు దేవుని దగ్గర నుండి మంచి పేరు సంపాదించుకున్నాడు ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాన్ని సంపాదించుకున్నాడు గొర్రెలు కాసుకునేవాడు మహారాజుగా మారిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైన రీతి అతనికి వచ్చింది అబ్రహాముకు ప్రత్యేకత వచ్చింది విశ్వాసాన్ని బట్టి యాకోబుకు ఒక ప్రత్యేకత వచ్చింది విశ్వాసాన్ని బట్టి ఇస్సాకు ఒక ప్రత్యేకత వచ్చింది విశ్వాసాన్ని బట్టి ఇక్కడ దావీదుకు ప్రత్యేకత వచ్చింది విధేయతను బట్టి అందుకే దేవుడు దావీదు గురించి ఏం సాక్ష్యం చెప్పాడో తెలుసా దావీదు నా హృదయానుసారుడు నా మాట వింటాడు నేను వెళ్ళమంటే వెళ్తాడు ఆగమంటే ఆగుతాడు అలాగే నీ బిడ్డలు కూడా నీ మాట వింటే నీకు ఎంత సంతోషం నేను వద్దురా అంటే ఆగిపోతాడు చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం ఓ ఎగబడతా ఉంటారు వద్దు నాన్న తినకూడదంటే ఆగిపోతే ఆ పిల్లలు నువ్వు చాలా మెచ్చుకుంటావు కొంతమంది ఉన్నారు మొండోళ్ళు ఏమైనా సరే అది వచ్చేదాకా ఏడుస్తూనే ఉంటారు ఆ ఐస్ క్రీమ్ తిని ముక్కు నిండా కారుతా ఉంటే ఆ అయినా సరే వద్దు అనరు వద్దంటే వినరు వాళ్ళు మొండోళ్ళు అంటారు వాళ్ళ మీద ఇక వాళ్ళు ఎప్పుడు తన్నులు తింటానే ఉంటారు వద్దు అన్నప్పుడు విన్నామనుకో శ్రేష్టమైన తల్లిదండ్రులు పిల్లలకు కొని పెడతారు అలాగే దావీదు కూడా నీకు వద్దు అన్నప్పుడు ఆగిపోయేవాడు జీవితంలో ఇంకొక మంచి లక్షణం ఏంటంటే విధేయత చేసిన తప్పు అని ఒప్పుకుంటాం ఒకే ఒక్క పాపం చేశాడు తన పరుపు తేలినంతగా ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ఒప్పుకున్నాడు అది విధేయత చాలామంది తప్పు చేస్తారు నేను ఎక్కడ చేశాను అని ఓటరిస్తారు ఎక్కడికి వెళ్ళావరా అంటే ఎక్కడికి వెళ్ళా ఎక్కడే ఉన్నావు అంటారు అలాగే అమ్మా దేవుడు నాకు చెప్పాడు అమ్మా అయ్యా దేవుడు నాకు ఇది చెప్పాడు ఇలా చేసావు కానీ నేను ఎక్కడ చేసా నీకు ఎవడో చెప్పుకుంటాడు పాస్టర్ మీద తిరగబడతారు దేవుని మీద తిరగబడతారు అబద్ధాలు ఆడతారు లోబడరు క్షమాపణ అంటే అడగరు అనవసరంగా వాళ్ళు ఎందుకు తిట్టావు అనవసరంగా వాళ్ళు ఎందుకు అన్నావు వాళ్ళ క్షమాపణ నాకేం పని నాకంత కర్మ పట్టలేదు అని ఊరిగా పనికి మాల పౌరుషం ఆ క్షణంలో గనక మనం తగ్గించుకుంటే ఆ క్షణంలో విధేయత చూపి దేవుని మాటకు లోబడితే తప్పకుండా అవతల వాళ్ళ యొక్క దయను మనం పొందుకుంటాం మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటాం దేవుని దృష్టిలో యోగ్యులుగా మనం ఉంటాం మానవుల దృష్టిలో యోగ్యులుగా దయాదాక్షిణ్యాలు పెంచుకునే వాళ్ళంగా మనం ఉంటాం కాబట్టి రెండోది మనకు కావాల్సింది విధేయత మూడోవి నేను చెప్తున్నాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా వివేకము వివేకము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే దేవుని వాక్యంలో ఉంది ఆ పాము మురం వలె నిష్కపటంగా పాము వలె వివేకంగా ఉండండి అని అంతేగాని పాములాగా ఉండబాకండి కొంతమంది పాములాగా బొస్స బొస్స కొడుతూ ఉంటారు ఇంట్లో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కొంతమంది భర్తలు ఉన్నారు చిన్న పని చెప్తే చాలు అనలేగుతారు ఈ చీపిరి ఈ పొల్ల డైవయా అంటే చాలు నాకేంటి నేను పట్టుకోవాలా నాకు అంత ఉంది నాకు ఇంత ఉంది అని ఓ చదువుతూ ఉంటారు అలాగే పిల్లలు కూడా చిన్న పని చెప్తే చాలు ఓ తాసు ఫోన్లు వేసినట్లు ఎగుతారు ఇది తప్పు అంటే చాలు ఈ రోజున చిన్న పిల్లలు కూడా సెల్ ఫోన్లు అలవాటు అయిపోయినాయి వద్దురా ఫోన్ ఆపరా అంటే ఆ ఫోన్ బద్దలు కొట్టేస్తాడు
వద్దురా ఆ ఫోన్ అంటే ఆ ఫోన్ ఎక్కడో విసిరేస్తాడు, లేకపోతే ఆ ఫోన్ ఫోను కోసం ఆ బూతులు తిట్టడం తన్నుకుంటాం. ఎంతోమంది ఈ రోజున ఆ పన్ను వద్దురా పెందలాడి పడుకోరా అంటే పెందలాడి పడుకోరు, పొద్దునే లెగరా అంటే లెగరు. ఎందుకంటే దుప్పట్ల దూరీలు చేసే పనులు ఏంటంటే ఆ ఫోన్ పెట్టుకుని ఏయో చూస్తుంటారు, లేకపోతే ఏదైనా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్తో చాటింగ్లో బోటింగ్లో చేస్తూ ఉంటారు. 12 గంట 2-3 అయిపోద్ది, పొద్దునే లేక ఎక్కడ లేగుస్తారు. అందుకే కళ్ళజోడు షాపులు కూడా బేరాలు బాగా పెరుగుతున్నాయి. ప్రతి ఒళ్ళు ఎంత కూర్చు వయసు ఉండదో వాళ్ళకి కళ్ళజోడు. కొంతమంది మానసిక రోగులు అయిపోతున్నారు ఈ ఫోన్ల వల్ల. వద్దు అంటే వినరు, నిజంగా చేసావంటే నమ్మరు, లేకపోతే ఎందుకంత టైంలో ఉన్నామంటే కావాలి టైం కనపడకుండా పెట్టేసుకుంటారు. టెక్నాలజీని ఉపయోగించి ఎవడు నాశనం, నీ నాశనం నువ్వు తెచ్చుకుంటున్నావు. ఆ సెల్ ఫోన్ల వల్ల అనేక మంది వాళ్ళ నాశనాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది అలాగే చెవులో పెట్టుకు పడుకుంటారు, పేలిపోయి ఆ తలకాయలు పగిలిపోయినా సరే ఆ ఫోన్ మాత్రం వదలరు. అది చూసినప్పుడు అమ్మో ఫోన్ చూడకూడదు, అమ్మో ఫోన్లో చెవులో పెట్టుకు పడుకోకూడదు అంటారు. మళ్ళీ మామూలే కాసేపే, దీన్నే శ్వశాన వైరాగ్యం అంటారు. ప్రియమైన దేవుని బిడలారా, విధేయత అనేది వివేకము అనేది చాలా ఇంపార్టెంట్. వివేకం చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఆ తప్పు అని తెలిసినప్పుడు మనం ఆ తప్పుకు దూరంగా ఉండాలి. పాము వలె వివేకంగా ఉండండి, పాములాగా ఉండొద్దని నేను చెప్పాను కదా. బుసలు కొట్టే పరిస్థితులు మీరు రానియొద్దు. కోపం పాపం. ఈ రోజుల్లో క్రైస్తవ కుటుంబాల్లో కూడా, క్రైస్తవ పేర్లు చెప్పుకుని జీవించే కుటుంబాల్లో కూడా విపరీతమైన కోపాలు, విపరీతమైన మాటలు, విపరీతమైనటువంటి సౌండ్లు వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుని సన్నిధి ఉందనుకుంటున్నారు కానీ వారి జీవితాల్లో దేవుని సన్నిధిని కోల్పోయాం అనేది గమనించలేకపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాములాగా ఉండొద్దు. పాము వలి వివేకం చూడండి, పాము శబ్దమైతే ఎక్కడ సొమ్ము ఉందో ఎక్కడ బెజ్జం ఉందో పర్వం దూరిపోయి తప్పించుకుంటుంది, పారిపోద్ది. అలాగే పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు నీవు కూడా అలా పారిపోయే బిడ్డగానే ఉండాలి. హల్లెలూయా. అలాగే ఏసేపును మనం చూస్తున్నాం, వివేకం కలిగి ఉన్నాడు. ఏసేపు డబ్బు ఆశ చూపింది పోతీఫర్ భార్య. ఏసేపు చాలా అందమైన వాడు, రూపవంతుడు, సౌందర్యవంతుడు, ఎర్రనివాడు, చక్కని స్థితి కలిగిన వాడు. ఏసేపు ఏ ఇంటిలో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. పోతీఫర్ ఇంటిలో అడుగు పెట్టి వ్యాపారం దీవించబడింది. ఆ తర్వాత పాడి పంటలు వర్ధిల్లాయి, అంతా కూడా బ్రహ్మాండంగా ఉంది. మంచిగా యవనస్తుడు అయినటువంటి ఆ ఏసేపు ఆ మీద పోతీఫర్ భార్య కన్ను పడింది. ఒకనొక రోజున ఆ చేయగడన కార్యం చేయాలని బలవంత పెట్టింది. ఆ సమయంలో వివేకము కలిగిన ఏసేపు అక్కడి నుండి పారిపోయాడు. ప్రమాదం వచ్చినప్పుడు పాము ఎలా పారిపోద్దో ఆ విధంగా ఆ పాపం అనే ప్రమాదం వచ్చినప్పుడు పారిపోయాడు. ఈ రోజున అనేక మంది పాపం చేయడానికి కుదరక పాపం చేయటం లేదు. పాపం చేసే అవకాశాలు వస్తే ఎవరు చూడలేదు కదని ప్రొసీడ్ అయ్యేవాళ్ళు ఎంతోమంది ఈ రోజున మనం చూస్తున్నాం. ఈ కుర్రకారు ఎక్కడ చూసినా, పార్కులు చూసినా, ప్రియమైన దేవుని బిడ్డల కరోనా పుణ్యం అంటే ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఏది ఏమైనా ప్రియమైన దేవుని బిడ్డలారా అలా పారిపోయి తన యొక్క నిజాయితీని, తన వివేకత్వాన్ని నిలబెట్టుకున్నాడు, తన విలువను పెంచుకున్నాడు. తద్వారా ఏం పొందుకున్నాడో తెలుసా, ఐగుప్తు దేశానికి అధికారిగా మారిపోయాడు. అనేక మంది కరువులో ఉండగా, చుట్టుపక్కల దేశాలకి కరువులు వచ్చి ఉండగా ఆ కరువులు తీర్చేటువంటి స్థితి యోసేపుకి అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున కూడా ఎంతోమంది కరువులు ఉంటే ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయి. కరోనా కరువు అని చెప్పి, లాక్డౌన్ అని చెప్పి ప్రభుత్వం 15 కేజీల బియ్యం, 1 కేజీ గోధుమలు, 1 కేజీ గుగ్గిళ్ళు, 1 కేజీ కందిపప్పు అవి ఇవి ఇచ్చి ఏదో రకంగా ఆదుకున్నారు. స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు చేస్తున్నారు, మేము అన్నదానాలు చేస్తూ అనేక మందికి సహాయం చేస్తున్నాం. అది కాదు కావాల్సింది, అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే దేవుని నమ్మాడో, వివేకం కలిగి పాపాన్ని జయించాడో అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోయాడు, అనేకులకు దీవెనకరంగా మారిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున నీ పరిస్థితి ఏంటి? ఈ రోజున నీ స్థితి ఏంటి?
ప్రియమైన దేవుని బిడ్డ ఆ రోజున అలా వివేకం కలిగి జీవించబట్టి యోసేపు ఐగుప్తు దేశానికి రాజుగా మారిపోయాడు, అధికారిగా మారిపోయాడు. ఆ కరువు కాలంలో కూడా 7 సంవత్సరాలు సమృద్ధి ఆహారాన్ని ప్రజలకు అందించాడు. కానీ పట్టుమని 2-3 నెలలు అవ్వట్లేదు, ప్రభుత్వాల చేతులు ఎత్తేస్తని అక్కడ 7 సంవత్సరాలు ఎట్లా పోషించాడో అర్థం చేసుకోండి. దైవ జ్ఞానం కావాలి, దేవుని సహాయం కావాలి. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుని సన్నిధిలో మనం అడుగుదాం. 3 వీలు ఇప్పటికైనా సంపాదించుకో. మొదటివి విశ్వాసం, 2వది విధేయత, 3వది వివేకం కలిగి ఉంటే అద్భుతమైనటువంటి స్థితిని నువ్వు సంపాదించుకుంటావు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరో నాకు తెలియనప్పుడు, ఆ యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియనప్పుడు నేను ఆయన వైపు తిరిగాను, నన్ను ఎందుకు పరిగరాను నన్ను ఇప్పుడు అనేకులకు ఆశీర్వాదంగా ఉంచి ప్రపంచంలోనికే సువార్తను ప్రకటించే బిడ్డగా దేవుడు నన్ను తయారు చేశాడు. నిన్ను కూడా ఇంకా గొప్పగా చేసి వాడుకుంటాడు. నువ్వు కూడా 3 వీలు కలిగి ఉండువుగాక, నీ కుటుంబం వర్ధిల్లునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, ఈ బిడ్డలను దీవించి ఆశ్రదించి బలపరిచి నీ కాపుదల బిడ్డలపై ఉంచిన ఆయన, 3 వీలు కలిగి బిడ్డలు జీవించుదురుగాక, వర్ధిల్లుదురుగాక, అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా పెరుగుదురుగాక, వర్ధిల్లుదురుగాక. మీరే మహిమ పొందమని, మంచి ఆరోగ్యాలు దయచేయమని, కోర్టు కేసులు పోలీసు కేసుల నుంచి విడిపించమని, జయము దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చర్చి పనులు చక్కగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంది మీలో కొంతమంది సహకరించారు. ఇవన్నీ చూడండి, ఇంత డెవలప్మెంట్ ఉంది, ఇంకా దాదాపు ఫినిషింగ్ వర్క్ చాలా ఉంది. ప్రార్థన చేయండి, ప్రేరేపిస్తే సహకరించండి. అనుదినము మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.